హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అలాగే మీరందరూ చాలా బాగుండాలని, హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి మార్నింగ్ అయితే టైం 6:30 అవుతుందండి. ఇంకా స్టవ్ మీద పాలు పెట్టేసి అయితే ఇంకా ముందైతే కాఫీకి అయితే రెడీ చేసుకుంటున్నాను. ఇంకా దాని తర్వాత వచ్చేసి ఇంకా నిన్న దోశ పిండి రెడీ చేసుకున్నాను కదా, మీరు కూడా వీడియో నిన్న నైట్ వీడియో పెట్టాను చూసారు కదా. ఇంకా ఇక్కడైతే పిండి చూసారా, చక్కగా ఇంకా రెడీ అయిపోయిందన్నమాట. ఇలాగా పొంగితే ఏంటంటే బాగా సాఫ్ట్గా వస్తాయి దోశలు వచ్చేసి. ఇంక ఇక్కడ పిండి ఎంత కావాలి అన్నది నేను ఇంకా కొంచెం పిండి పక్క తీసేసుకుంటున్నాను. ఇంకా అంతటికీ ఉప్పు కలపకుండా కొంచెం అయితే ఇంకా పక్క తీసుకుంటున్నాను అన్నమాట. మనం ఇలాగ ఎంత తీసుకోవాలి అని అంటే కనుక, మనం ఎన్ని దోశలు అయితే వేస్తామో అంటే ఒక్కొక్కరు 2 దోశలు తింటారు కనుక, ఈ గుంట గరిటె అంటే లోతు గరిటెతో అలాగ 2 గరిటెలు అయితే తీసుకోవాలన్నమాట పిండి. అంటే ఎన్ని దోశలు వేస్తామో అన్ని అయితే అన్ని గరిటెలు పిండి అయితే తీసుకోవాలి. ఇలాగ అందులో కొంచెం వాటర్ కలుపుతాం కనుక, సాల్ట్ వేసేసి కొంచెం మనకి ఇంకొక 2 దోశలు ఎక్స్ట్రా కూడా వస్తాయన్నమాట. ఇంకా అలా అయితే నేను లెక్క చూసుకుని అయితే తీసుకుంటాను, తీసుకుని ఉప్పు అయితే కలిపేసుకుంటాను. ఇంక ఇక్కడైతే చట్నీ కూడా రెడీ చేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఇంక ఈ చట్నీ అయితే కొంచెం ఈజీగా అయిపోతుంది. ఇంక ఇవన్నీ చక్కగా గ్రైండ్ చేసేసి ఇంక తాలింపు పెట్టేయడమే. ఇందులో వచ్చేసి ఇంకా పండుమిరపకాయలు అయితే వేస్తున్నానండి. ఇలా భలే చట్నీ భలే కలర్ వస్తుంది. తెల్లగా చట్నీ కావాలంటే మనం పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇలా కొంచెం కలర్ చేంజ్గా చట్నీ కావాలంటే ఇలా పండుమిరపకాయలు వేసుకుంటే భలే బాగుంటుంది. మీరు కూడా ఒకసారి పండుమిరపకాయలు వేసి ట్రై చేయండి. ఇంక ఇక్కడైతే తాలింపు కూడా పెట్టేస్తున్నాను. ఇంక తాలింపు అయితే ఇంకా వేసేసాను అనమాట. ఇంకా అంటే ఇంకా కలర్గా ఉంటాయి. పండుమిర్చి అవి వేస్తే మంచి రెడ్ కలర్ అయితే వస్తుంది. ఒకవేళ పండుమిర్చి లేకపోతే ఎండుమిర్చి వేసుకోండి, అప్పుడు పచ్చడి వచ్చేసి భలే కలర్ఫుల్గా బాగుంటుంది అనమాట. అంటే అది వైట్ చట్నీ రెడ్ చట్నీ కింద ఉంటుంది. టేస్ట్ మాత్రం ఒకటే. ఇంకా తర్వాత వచ్చేసి అయితే ఇంకా దోశలు అయితే ఇంకా వేసేస్తున్నాను. కొంచెం వాటర్ అయితే కలిపాను కదా, భలే పలచగా అయితే ఇంకా దోశలు అయితే వచ్చేస్తున్నాయి అన్నమాట. ఇంక ఇలా కొంచెం తీసాను కదా ఈ పిండి అయితే మాకు కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ ఇంకొంచెం పిండి ఉన్నా కానీ ఇంకా అందులోకి మిగతా పిండి అంతా తీసేసి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసాను అనమాట నేను. ఇంక ఇక్కడైతే ఇంకా దోశలు అయితే ఇంకా అందులో వచ్చేసి 1 టేబుల్ స్పూన్ ఇంకా చక్కెర కూడా వేయండి. అలా వేస్తే ఏంటంటే భలే కలర్ అయితే వస్తాయి. నేనైతే 1 టేబుల్ స్పూన్ చక్కెర వేసాను, అందుకనే కొంచెం కలర్ కూడా ఇంకా బాగా వచ్చినాయి అనిపించినాయి నాకు. ఎప్పుడో ఒక్కొక్కసారి గుర్తొచ్చినప్పుడు వేస్తాను, లేదంటే మామూలుగానే వేసేస్తాను. ఎందుకంటే ఇలాగ మెంతులు వేస్తాం కదా, అదే కలర్ సరిపోతుందిలే. పైగా మళ్ళీ చక్కెర ఎంత తక్కువ తినాలి అని అనుకుంటాం కదా, మళ్ళీ ఇందులో అందులో వేసుకుంటే ఇంకా మళ్ళీ మనం ఎక్కువ చక్కెర తినేస్తామని భయం వేసిన కొంత వేయను. ఇంక ఇక్కడ దోశలు అన్నీ అయిపోయినాయి. ఇక్కడ వచ్చేసి అయితే నేనైతే వాళ్ళందరికీ ప్లెయిన్ దోశ వేసాను. నేనైతే ఇంకా తోటకూర పొడి కారపొడి ఉంది కదా, అది వేసుకుని అయితే దోశ వేసుకుంటున్నాను అనమాట. ఇంక ఇలా వేసుకుని కొంచెం గాను నూనె వేసేసుకుని తిన్నామంటే చాలా బాగుంటుంది. మనం ఇంకా రోజు ఆకుకూర తినాలంటే అవ్వదు కదా, ఇలా పొడి చేసుకుని పెట్టున్నాను కదా. ఇంకా ఆ పొడి నేనైతే దోశల మీద అయితే వేసుకుంటున్నాను. ఇంకా దోశలు అంటే ఇంక చెప్పక్కర్లేదండి, చాలా రకరకాలుగా వేసుకోవచ్చు. ఇందులో ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు. ఇంక నేను ఉల్లిపాయ వేయలేదు, ఇంకా నా ఒక్కదానికే కదా అని చెప్పేసి వీళ్ళందరికీ ఇంకా ప్లెయిన్ దోశ వేసేసాను అనమాట. ఎందుకంటే పిల్లలది ఇంక ఇలా తినడానికి ఇష్టపడరు. నేనైతే ఇలాగ కారపుళ్ళు అవి తినడానికి ఇష్టపడతాను. ఇందులో ఏమి పెద్ద ఎండుమిర్చి పెద్ద ఎక్కువ వేసేయలేదు నేను. తోటకూర ఎక్కువ ఉంటుంది, ఎండుమిర్చి శాతం తక్కువ ఉంటుంది అన్నమాట. అందుకని కొంచెం ఎక్కువ పొడి వేసుకుని నేను దోశలు అయితే కాల్చుకుని అయితే తినేస్తున్నాను. చాలా టేస్ట్ ఉంటుందండి. మన దగ్గర ఏ కారప్పొడి ఉన్నా పర్వాలేదండి, కారప్పొడి వేసుకుని కొంచెం ఉల్లిపాయ అవి వేసుకుని తిన్నామంటే ఇంకా చాలా టేస్ట్గా ఉంటాయన్నమాట దోశలు వచ్చి. ఇక్కడైతే నాకు దోశలు అయితే రెడీ అయిపోయినాయి. ఇంకా కొంచెం పచ్చడి వేసేసుకుని అయితే ఇంకా నేను తినేసాను. చాలా టేస్ట్ అయితే బాగుంది. ఇంకా తోటకూర పొడి ఇంకా హెల్త్కి కూడా మంచిది కదా. ఇంకా ఇలాగ అప్పుడప్పుడు తయారు చేసుకుని పెట్టేసుకుంటే ఇలా దోశలోకి ఇడ్లీలోకి చక్కగా వేసుకుని తినేయచ్చు. చాలా టేస్ట్ బాగుంటుంది. ఇంకా తర్వాత వచ్చి ఇంకా టిఫిన్లు అయితే అయిపోయినాయి. ఇంకా 2 డేస్కి ఒకసారి వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేస్తాను కదా, ఇంక ఈరోజు అయితే ఇంకా బట్టలు వేస్తున్నాను అనమాట. ఏమాత్రం ఒకరోజు వేయకపోయినా ఇంకా బట్టలు ఎక్కువ అయిపోతున్నాయి. అందుకోసం అని చెప్పేసి మళ్ళీ ఎండ ఉంటుందో వర్షం ఉంటుందో తెలియదు. ఏంటండి బాబు ఈ ఎండ ఇలాగా ఉంటుంది అసలు. నిన్నైతే నాకు నీరసం అయిపోవడానికి కారణం ఏంటంటే చాలా ఎండ ఎక్కువ ఉంది కదా, దానికో ఏమో నాకు చాలా నీరసం వచ్చేసింది. ఇంకా నిన్నంతా నీరసంగానే ఉండి అలాగే పనులు చేసుకున్నాను.
ఇంకెంత చెమటలు పట్టేస్తున్నాయంటే ఆ ఎండకి అంత ఎక్కువ, ఎండాకాలం కూడా ఉండదన్నమాట, అంత ఎండ ఎక్కువ ఉంటుంది. మరి బయటికి వెళ్ళి వచ్చే వాళ్ళకి ఎలా ఉంటుందో ఏమో నాకు తెలియదు, ఇంట్లో ఉండి మనం ఇలా అయిపోతున్నాము. ఇంకా బయటికి వెళ్ళి వచ్చే వాళ్ళ పరిస్థితి ఏంటో నాకు తెలియదు. ఇంక ఇక్కడైతే బట్టలు తీసేసి ఇంకా నా భుజం మీద వేసుకుని పట్టుకెళ్ళిపోతున్నాను, అన్నీ నా భుజాల మీద వేసుకుని మోసేస్తున్నాను అనమాట. నేను ఇంకెక్కువ వెయిట్ అది మోయకూడదు కదా, ఇంక అందుకని చెప్పి అలా భుజాల మీద వేసుకుంటే నాకే నవ్వు వస్తూ ఉంటుంది. మీరు నాకులాగే బట్టలు ఎండ పెడతారా ఏంటి కామెంట్ పెట్టండి. ఇలా కూడా బాగుంటుందిలేండి, ఇలా భుజం మీద వేసుకుని ఎండ పెడితే కూడా బాగుంటుంది. నాకు కొంచెం ఇది ముందు నుంచి అలవాటే, కొన్ని బట్టలు అలా భుజం మీద వేసుకుని పట్టుకెళ్ళి ఎండ పెడతాను. ఇంకా ఇప్పుడైతే ఇంకా నేను ఇంకా అవన్నీ బరువులు ఎత్తకూడదు కనుక ఇంక ఇవన్నీ ఒక దాంట్లో వేసుకుంటే కొంచెం వెయిట్ ఉంటుంది కదా, నేను అది మోయకూడదు కదా, అందుకోసం కొంత నేను అలాగా భుజం మీద వేసుకుని తెచ్చేసుకుని ఇంక అన్నీ ఎండబెట్టేశాను. బట్టలు ఎండ అయితే చూసారా, అసలు అక్కడ వీడియో తీస్తున్నాను కానీ ఎండకు అసలు ఏమీ వీడియో పడట్లేదు అన్నమాట, అంతా ఎండే పడుతుంది. చాలా ఎండగా ఉంది, ఇంకా బట్టలు కూడా చక్కగా ఎండిపోతున్నాయి. అసలు ఏంటి, అదే నేను అంటున్నాను కదా ఎండాకాలంలో ఉంటుంది ఎండ, వచ్చేసి చాలా అంటే చాలా ఎండ బాబాయ్, అసలు భరించలేకపోతున్నాము. ఇంకా చెల్లి చెప్పింది ప్రొద్దుటే చేసేసుకో పనులు, ఎందుకు లేట్ అయ్యి కొందుకు నువ్వు అంతసేపు స్టవ్ దగ్గర ఉండొద్దు, వేడి కదా అది ఇది అని చెప్తుంది. కాకపోతే ఏంటంటే వెంట వెంటనే చేయలేకపోతున్నాను అన్నమాట. ప్రొద్దుట కొంచెం టిఫిన్ వండేసిన తర్వాత కొంచెం కాసేపు కూర్చుంటున్నాను, మళ్ళీ తర్వాత అలా గ్యాప్ తీసుకుని అలా టైం తీసుకుని అలా ఒక్కొక్క పని చేసుకుంటున్నాను. కంటిన్యూస్గా పని చేయలేకపోతున్నాను అన్నమాట నేను. దానికి తోడు ఇంకా చెమటలు పట్టేస్తున్నాయి, ఒక పని చేసినప్పటికి చెమటలు పట్టేస్తున్నాయి. మళ్ళీ ఆ చెమటలు ఆరేంతవరకు కాసేపు పక్కన కూర్చుని ఆ తర్వాత మళ్ళీ ఏదో తినో తాగో మళ్ళీ వేరే పని అయితే చేస్తున్నాను అన్నమాట. ఇంకా ఎంత చెప్పాలంటే ఈరోజు కొంచెం తొందర తొందరగానే పనులు అయితే ఒక 11 అయినప్పటికి పనులన్నీ అయిపోయినాయి, లేదంటే ఇంకా కరెక్ట్గా 12, 12:30 అవుతుంది నాకు ఈ పనులన్నీ అవినప్పటికి. ఎందుకంటే నేను లేట్గా మొదలు పెడతాను కనుక అందుకే నాకు టైం పట్టేస్తుంది. అంటే నేను ఏంటంటే కొంచెం లేట్గా మొదలు పెడితే ఇంకా మధ్యాహ్నం అన్నీ వేడివేడిగా బాగుంటాయి కదా, తినడానికి ఏ హాట్ బాక్సులు తీయక్కర్లేదు ఏమీ అక్కర్లేదు అని చెప్పి కొంచెం లేట్గా మొదలు పెడతాను అనమాట. ఇంక ఈయన వచ్చినప్పటికి వేడిగా ఉంటాయి కదా అని చెప్పేసి, లేదంటే ప్రొద్దుటే చేసేయాలంటే ఎంత నేను చేసేస్తాను అవి చల్లగా అయిపోతాయి, అందుకోసమని కొంచెం లేట్గా మొదలు పెడతాను అనమాట. ఈరోజు అయితే కొంచెం తొందరగానే మొదలు పెట్టేశాను. ఇంకా తర్వాత వచ్చి ఇక్కడైతే ఇంకా బట్టలు అయితే ఎండబెట్టేశాను. ఇంకా తర్వాత వచ్చి ఇంకా ఫ్రిడ్జ్లో చిక్కుడుకాయలు అయితే ఉన్నాయి. ఇంకా ఈరోజు చిక్కుడుకాయ కర్రీ చేసేసి ఇంకా సాంబార్ పెడదాము, ప్లెయిన్ సాంబార్ పెడదాము అని అనుకుంటున్నాను. ప్లెయిన్ సాంబార్ ఏంటబ్బా అనుకుంటున్నారా, ఏమీ లేదండి, కాయగూరలు ఏమీ వేయకుండా ప్లెయిన్గా పెడుతున్నాను. అందరూ అంటే కాయగూరలు వేసుకుని పెట్టుకోవచ్చు, కాయగూరలు లేకపోయినా పెట్టుకోవచ్చు, అంటే ఉంటే అవన్నీ వేసుకోవచ్చు, లేకపోయినా కూడా సాంబార్ ఎలా పెట్టుకోవాలో ఇప్పుడైతే నేను చేసి చూపిస్తాను. ఇంకా లేదు అని చెప్పి సాంబార్ మానే అక్కర్లేదండి, ఏమీ లేకపోయినా కూడా సాంబార్ పెట్టేసుకోవచ్చు, బాగుంటుంది టేస్ట్ వచ్చేసి. కాకపోతే కాయగూరలు ఏమి ఉండవు, అంతే ప్లెయిన్గా ఉంటుంది, సాంబార్ టేస్ట్ మాత్రం అలానే ఉంటుంది. అన్ని కాయగూరలు ఉంటే అలా పెట్టుకోవాలి, ఏమీ లేనప్పుడు ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇంకైతే ఇంకా చిక్కుడుకాయలు అయితే ఇంకా కట్ చేసేస్తున్నాను, అవన్నీ చూసుకుని బాగున్నాయి లేత కానీ. ఇలా చిన్నగా ఉన్న చిక్కుడుకాయలు ఏంటంటే బాగుంటుంది కూర, టేస్ట్ బాగుంటుంది, తొందరగా ఉడికిపోతుంది. ఇది మొన్న తెచ్చినప్పుడే వండేస్తే ఇంకా బాగుంటుంది కానీ ఇప్పుడు కూడా ఫ్రెష్గానే ఉంది. ఇంక ఇక్కడ వచ్చేసి అమ్మ అయితే ఉల్లిపాయలు తీసుకుంటుంది, అంటే ఒక ఆటోలో ఉల్లిపాయలు వస్తాయన్నమాట. ఇంక ఈవిడ అక్కడికి వెళ్ళి ఉల్లిపాయలు తీసుకుంటుందని చెప్పి నేనే వెనకాలే వెళ్ళాను. తను తెచ్చిన ఉల్లిపాయలు ఏంటంటే కొంచెం చిన్న చిన్నగా ఉంటాయన్నమాట, ఆ చిన్న ఉల్లిపాయలు తీసుకుంటుంది. అమ్మకి పెద్ద ఉల్లిపాయలు ఇష్టం ఉండదు, కొంచెం చిన్నగా ఉంటే ఆవిడకి ఇష్టం అంటే అవే తీసుకుంటుంది. పైగా ఇంకా ఆటోలో వస్తాయి కదా, అవి కొంచెం తక్కువ రేటుకి కూడా ఇస్తారులే. ఇంకా మా అమ్మ పొదుపు చేసేస్తుంది అన్నమాట, మా అమ్మకు ముందు నుంచి అలవాటే పొదుపుగా చేసుకోవడం అంటే, అంటే పొదుపుగా తీసుకోవడం అంటే అన్నీ ఆవిడకి ఇష్టమే. చూడండి ఉల్లిపాయలు ఎంత చిన్నగా ఉన్నాయి, అంత చిన్నగా ఉంటే నేను అసలు తీసుకోను, ఎందుకంటే కొయ్యడానికి కొంచెం కష్టమైపోతుంది అని చెప్పి పెద్ద ఉల్లిపాయలే తీసుకుంటాను. ఆవిడ అవే ఉల్లిపాయలు తీసుకుని ఒలుచుకుంటుంది. అప్పుడు అంటే అప్పుడు వాళ్ళు అలాగే కొంచెం పొదుపు అవన్నీ చేస్తారు కదా, ఇంకా అందులో మా అమ్మ కూడా ఉందండి, ఆ లిస్టులో మా అమ్మ కూడా ఉంది. మా అమ్మ పొదుపు చేయడంలో మా అమ్మ తర్వాతే, ఇంకా ఆవిడ ఏ పొదుపులు చేసుకుని ఏదో అలా తీసుకుంది ఉల్లిపాయలు తీసుకుంది అన్నమాట. మనకైతే అలా ఆ ఉల్లిపాయలు అయితే ఇంకా కొయ్యలేను నేను. ఇంక ఇక్కడైతే చిక్కుడుకాయలన్నీ ఇంకా కోసేసాను, ఇంక ఇక్కడ వంటగదిలోకి అయితే వచ్చేసాను అనమాట. ఇంక ఇది కొంచెం ఉప్పు వేసేసి నీటిలో వేసేసి కాసేపు నానబెట్టేస్తాను, ఇంకా తర్వాత 2-3 సార్లు అయితే కడుగుతాను అన్నమాట.
భలే క్లీన్ అయిపోతాయండి, అవి కూడా భలే ఫ్రెష్గా కూడా అయిపోతాయి. ఇలాగా మనం ఉప్పు వేసుకుని కాసేపు నానబెట్టేసి కడిగేసామంటే ఇంకా ఫ్రెష్గా అయిపోతాయి. ఇంకొకటి వచ్చేసి ఇంకా అమ్మ అమ్మ నేను ఇంకా టీ పెట్టుకుని తాగుతున్నాము. ఇంకా అమ్మకి ఏంటంటే టీ చక్కగా ఉండకూడదు, ఆవిడకి కొంచెం నీళ్ళు వాటర్ వేస్తుంది అనమాట పాల్లోని, లేదంటే నేను మామూలుగానే పెట్టేస్తాను. ఆవిడకి టీ చక్కగా తాగడం ఇష్టం ఉండదు, కాఫీ ఏంటంటే చక్కగా తాగాలి, టీ ఏమో పలచగా తాగాలి అంటుంది అమ్మ. నాకు అలా ఏం కాదు, నాకు రెండు చక్కగా ఉంటే ఇష్టము. ఇంకెక్కడైతే టీ పెట్టేశాను, ఇంకా టీ పెట్టేసి ఇచ్చేసిన తర్వాత మా అమ్మ అంటుంది ఏంటి ఇంత పలచగా ఉంది అంటుంది, అదేంటి నువ్వే కదమ్మా పలచగా ఉంటే ఇష్టం అన్నావు అని నీళ్ళు వేసి పెట్టాను అన్నాను. ఇంకా టీ అయితే తాగేసి ఇంకా తర్వాత అయితే ఇంకా టీ అవుతా ఉంది. ఈలోగా నేను ఏంటంటే కొంచెం కందిపప్పు అయితే కడిగేసుకుని అయితే పక్కన నానబెట్టేసి పెట్టేసుకుంటాను. ఇంకా టీ తాగి వచ్చేలాగా అది కూడా నానుతుంది కదా. ఇంకా ఈరోజు కొంచెం అలా సాంబార్ పెట్టేసి ఇంకా చిక్కుడుకాయ కర్రీ చేసేస్తే ఇంకా అయిపోతుంది. ఇంక ఇది రెండు పూటలకి ఇంకా మాకు కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట. ఇంకేదైనా కూర లేకపోతే ఈవినింగ్ కూర అయితే తయారు చేస్తాను, ఇంకేదైనా చపాతి ఇంక ఇలాగా చేస్తాను అన్నమాట. ఇంక ఇక్కడైతే పప్పు కూడా నానబెట్టేస్తున్నాను. ఇంక టీ తాగి వచ్చేలా కొంచెం పప్పు నానుతుంది కదా. ఇంక ఇదైతే ఒక రెండు మూడు సార్లు కడిగేస్తున్నాను. ఎందుకంటే ఏదన్నా మందు అలాంటివి ఏమన్నా జల్లుతారని నాకు చాలా భయం వేస్తుందండి. ఇప్పటికే మనం మందులు తింటున్నాం కదా, అందుకని కొంచెం కొంచెం మనకి కుదురుతాయి కదా. కొన్ని అయితే ఇంకా కడుక్కొని తినేవి అయితే ఉంటాయి కదా, అలాగన్నప్పుడు మనం తప్పకుండా ఇలా ఉప్పు వేసుకుని కడిగేసుకోండి. ఇంక ఇదైతే శుభ్రం కడిగేసి ఒక పక్కన ఇది కూడా పెట్టేశాను, అక్కడ కందిపప్పు నానబెట్టి పెట్టేశాను. ఇంకా చిక్కుడుకాయలు మూడు నాలుగు సరి కడిగేసి అది వాటర్ వేసి ఒక పక్కన పెట్టేశాను. ఇంక టీ కూడా అయిపోయింది కదా, ఇంకా టీ అందరికీ ఇంక ఇచ్చేస్తాను. ఇంకా మా అబ్బాయి కూడా ఇంటి దగ్గరే ఉన్నాడు కదా, సెలవులు ఇస్తారు కదా, ఇంకా వాడికి కూడా టీ కావాలంటే వాడికి జలుబు చేస్తుంది అన్నమాట, అందుకని వాడికి కూడా కాఫీ కావాలి టీ కావాలంటే ఇంకా వాడికి కూడా ఇచ్చేస్తుంది అన్నమాట. ఇంకా మేము ముగ్గురం అయితే ఇంకా టీ అయితే తాగేసాము. ఇంకా తర్వాత వచ్చేసి ఇంక ఇక్కడైతే రైస్ కడుగుతున్నాను. ఇంకా పిల్లలందరూ ఇంట్లోనే ఉన్నారు కనుక ఇంకా రైస్ అయితే ఎక్కువ వండుతున్నాను అన్నమాట. ఎప్పుడు మా ఇద్దరికి సరిపడే వండుకుంటాం కదా, ఇప్పుడైతే ఇంకా వాళ్ళు ఇంటి దగ్గర ఉన్నారని కొంచెం ఎక్కువగా అయితే వేస్తున్నాను. అలా వేసినప్పుడు ఏంటంటే ఇది పెడతాను అన్నమాట, ఒక పెద్ద గిన్నె పెడతాను. ఇందులో వచ్చేసి ఇంకా ఒక అర కేజీ రైస్ అయితే ఉడుకుతుంది, ఇంకా ఎక్కువ ఉడుకుతుంది కానీ అర కేజీ అయితే సరిపోతుంది. ఎక్కువ వండితే ఏంటంటే ఈవినింగ్ నైట్కి మిగిలిపోతుంది అన్నమాట, మళ్ళీ అదే రైస్ మళ్ళీ వేడి చేసుకుని తినవలసి వస్తుంది. ఇంక ఇదే మాకు రెండు పూటలకు వచ్చేస్తుంది. ఒకవేళ లేదు అంటే మళ్ళీ ఒక చిన్న గ్లాస్ రైస్ అయితే వండుతాను అన్నమాట. ఇంకా చపాతి అయితే ఇంకా రైస్ అయితే చాలా తక్కువ వండుతాను, మళ్ళీ నైట్కి అంటే రైస్ వండిపోయిందంటే చపాతీ వండడానికి ఉండదని చెప్పేసి ఇంకా అలాగా చేస్తూ ఉంటాను అన్నమాట. ఎక్కడ ఏది వేస్ట్ అవ్వకుండా అలా వండుతాను. ఇంక ఇక్కడైతే ఫస్ట్ అయితే ఇంకా ఈ కందిపప్పు ఉడికించేసుకుందాము, అందుకోసం అయితే ఇంకా అందులో పచ్చిమిర్చి టమాటా ఉల్లిపాయ ఇవన్నీ వేసేస్తున్నాను. ఇప్పుడైతే ఇది ఉడికించిన తర్వాతనే తాలింపు పెడతాను. మామూలు తాలింపు పెట్టి కూడా మనం మళ్ళీ తర్వాత మరిగించుకోవచ్చు, కాకపోతే ఇంకా నేను ఇదైతే ఇలా చేసేస్తున్నాను. ఇప్పుడు ఇలా పెడతానే కానీ ఇంకా పప్పు పొంగిపోద్ది చూడండి ఎంత చిరాకుగా ఉంటుందో. ఇంక ఇందులో వచ్చి కొంచెం పసుపు కొంచెం కారం అయితే వేసేసి పప్పు అయితే ఉడికించేసుకున్నాను. దాన్ని అయితే ఒక పక్కన పెట్టేసాను. కొంచెం అందులో ఒక్క కొంచెం పావు టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి, అంటే ఏదో అన్ని ప్రయత్నాలు మనం చేయాలి కదా పొంగకుండా. మనం ఎన్ని వేసినా పొంగేది పొంగుతుంది. ఇంక ఇక్కడైతే అన్నీ కలిపేసాను కదా, ఇంకా ఆ పక్కన అయితే పెట్టేశాను. ఇక్కడ వచ్చేసి ఇంకా కూరకి ఇంకా చిక్కుడుకాయ కర్రీ చేద్దామని చెప్పేసి అయితే ఒక కడాయి పెట్టేశాను. ఇప్పుడు అందులో కొంచెం నూనె అయితే వేసుకుంటున్నాను అన్నమాట. ఇంక ఇక్కడైతే ఆయిల్ అయితే వేడైపోయింది. ఇంకా అందులో వచ్చి కొంచెం పచ్చిమిర్చి కొంచెం ఉల్లిపాయ అయితే వేసేస్తున్నాను. చిక్కుడుకాయ కూర ఎలా వండినా చాలా బాగుంటుందండి, ఇలాగా వండితేనే ఎంత టేస్ట్గా ఉంటుందంటే అంత టేస్ట్గా ఉంటుంది. ఇంకా తాలింపులు అలాంటివి ఏమీ వేయట్లేదు, కూర కింద కొంచెం వండేస్తున్నాను. ఇంకా అందులో కొంచెం ఉప్పు పసుపు కూడా వేసేస్తున్నాను, తొందరగా ఉల్లిపాయ మగ్గిపోతుంది. వేసుకుని ఒకసారి కలిపేసుకోవాలి. ఇంకేమో కరెంట్ ఏమో తీసేసాడు, ఒకసారి కరెంట్ తీస్తున్నాడు ఒకసారి ఇస్తున్నాడు, ఏంటి అర్థం కావట్లేదు. ఇంక అక్కడైతే ఆ పక్కన రైస్ కూడా పెట్టేశాను కదా, ఇంక అక్కడ అదే అవుతుంది, ఇక్కడ పప్పు అవుతుంది, ఇక్కడ కూర కూడా తాలింపు పెట్టేస్తున్నాను. ఇంకా ఇవన్నీ రెడీ చేసుకోవడమే కష్టం కానీ ఇంకా వంట అయితే చాలా ఈజీగా అయిపోతుందండి.
ఇంక ఇక్కడ వచ్చేసి ఉల్లిపాయలు చక్కగా మగ్గిపోయినాయి. ఇప్పుడు వచ్చేసి ఇంకా మనం ఇక్కడ వాటర్లో పెట్టుకున్నాం కదా చిక్కుడుకాయలు, ఇవి కూడా వేసేసుకోవాలి. ఇంకా వేసేసుకుని ఇంకొకసారి మొత్తం అంతా బాగా కలిసేటట్టయితే కలిపేసుకుని ఇంకా అలా సిమ్లో పెట్టేసి ఇంకా అలా మూత పెట్టేసి అలా వదిలేయండి. ఇంకా మిగతా పనులు చెక్క పెట్టేసుకోవచ్చమాట, అది అయ్యేలోగా కొంచెం చాలా టైం పడుతుంది. అప్పుడే బాగా మగ్గుతాయన్నమాట ఈ చిక్కుడుకాయ, వచ్చేసి టేస్ట్ కూడా బాగుంటుంది. మనం ఏ కూర అన్నా చూడండి సిమ్లో పెట్టి కొంచెం అలాగా వండితే ఆ కూర టేస్ట్ బాగుంటుంది. ఇంక ఇప్పుడు మూత పెట్టేస్తాను, ఇంక దానికి నాకు సంబంధం లేదన్నమాట, అంటే నా పనులు వేరే పనులన్నీ చూసుకుంటాను. ఇంక మధ్య మధ్యలో ఒక్కొక్కసారి అలా కలుపుతున్నాను అనమాట, అంతే సమంగా అది మగ్గాలి కదా అందుకోసమని అయితే కలుపుతున్నాను. ఇంకా అక్కడైతే రైస్ కూడా ఇంకా అయిపోవచ్చింది, ఇంక ఇక్కడ పప్పు కూడా అయిపోయింది. ఇంకా స్టవ్ ఆపేసాను. ఇంక తర్వాత వచ్చేసి కొంచెం అయితే నేను ఇంకా ఈ సాంబార్ కోసమని అయితే కొంచెం చింతపండు అయితే నానబెట్టి పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా మధ్య మధ్యలో అలా కలుపుతున్నాను, అలా కలిపేసి మళ్ళీ మూత పెట్టేయడమే. ఇంకా దాన్ని ఏం మనం చూడక్కర్లేదు, అప్పుడప్పుడు వెళ్ళి కొంచెం అలాగా కలిపేసి మూత పెట్టేసుకోవడమే. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా అది అయ్యేలోగా చూసారా ఎంత చెమటలు పట్టేస్తున్నాయి చూసారా, మామూలుగా లేదన్నమాట అసలు. ఇంకా ఇంకా అక్కడైతే అది పప్పు అయితే ఇంకా కొంచెం సేపు చల్లారనిద్దాము, కొంచెం చల్లారింది. నేను ఇంకేంటంటే కొంచెం గరిట పెట్టేసి ఇంకా ఆవిరి తీసేస్తున్నాను, అంటే కొంచెం సమయం అయిన తర్వాత అలా చేశాను. వేడి వేడి మీద అలా చేయకూడదు, ఆల్రెడీ చాలా టైం పట్టేసింది. ఒక 10 నిమిషాలు అలా ఉంచేసిన తర్వాత ఇంకా అలా గరిట పెట్టేసి ఆవిరి అయితే తీసేసానమాట. ఇంకా ఆవిరి అయితే ఇంకా పప్పుకు పోతే ఇంకా అది ఇంకా అక్కడ సాంబార్ చేసేద్దాం కదా అని చెప్పేసి ఇంకా అలా చేశాను అనమాట. చూసారా గరిట పెట్టాను, ఇంకా ఆవిరిపోయింది. ఇంకా దాన్ని అయితే ఇంకా గరిటతో మెత్తగా అయితే చేసేసాను అనమాట. చాలామంది మిక్సీలో వేస్ట్ చేస్తారు, అలా చేస్తారు, ఏం అవసరం లేదండి. ఇలాగా పప్పు గుత్తుతో కానీ ఇలా లోతు గరిటతో కానీ అలా చేసేస్తే అది మెత్తగానే అయిపోద్ది. ఆల్రెడీ కుక్కర్లో పెట్టామంటేనే ఇంకా అది మెత్తగా అయిపోద్ది. చాలామంది మళ్ళీ అది మిక్సీ జార్లో వేసేసి మెత్తగా చేస్తారన్నమాట, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కదా అలా అన్నమాట. ఇంక ఇక్కడైతే చూసారా చిక్కుడుకాయలు ఎలా మగ్గిపోయినాయో, వాటర్ వేయకుండా ఏమి వేయకుండా భలే మగ్గిపోయింది చూసారా, అలా మగ్గిపోవాలన్నమాట. ఇంకా అక్కడ పప్పు చూసారా, ఆ గరిటతోటి అలా జస్ట్ అలా చేశాను అంతే, ఇంక దాన్ని ఏమీ పప్పు గుత్తుతో కూడా చేయలేదు. చాలా మెత్తగా అయితే సాఫ్ట్గా అయితే ఉడికిపోయింది. ఇక్కడ కరెంటు పోయిందండి, కొంచెం డల్గా ఉంది, అంటే ఇన్వర్టర్ మీద లైట్ వెలుగుతుంది, అది అంతగా ఇది అవ్వట్లేదు అన్నమాట. ఇంక ఇక్కడ చింతపండు వాటర్ అయితే వేసేసాను, మనకి ఎంత సాంబార్ కావాలో అంతవరకు అయితే వేసేసుకోవాలి. అసలు కాయగూరలు లేవు సాంబార్ బాగోదు అని అస్సలు అనుకోకండి, ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది. ఇంక ఇడ్లీకి అయితే ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది. ఇంక ఇడ్లీకి ఏంటంటే కాయగూరలు లేకపోయినా బాగుంటుంది, అలా సాఫ్ట్గా అలా తినేసి సాంబార్ వేసేసుకుని. రైస్ కూడా చాలా బాగుంటుంది, నేను అలాగా చేస్తాను ఇలాగా చేస్తాను, అంటే ఇడ్లీకి చేస్తాను రైస్కి చేస్తాను. ఇంక ఇక్కడైతే చిక్కుడుకాయ అయిపోయింది కదా, ఇంక లాస్ట్ మనం తినేదాన్ని బట్టి కారం అయితే వేసుకోవాలి. నేను 1.5 టేబుల్ స్పూన్ కారం అయితే వేసాను, 1 టేబుల్ స్పూన్ వేసాను ఇంక సరిపోలేదు, మళ్ళీ ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ అయితే వేసాను అనమాట. ఇంక అప్పుడైతే మంచి కలర్ ఫుల్గా చాలా బాగుంది, కారం కూడా కరెక్ట్గా సరిపోయింది. వేసిన తర్వాత కూడా కొంచెం సేపు ఫ్రై చేసేసుకోవాలి. ఇంకా అక్కడైతే ఇంకా సాంబార్లో అయితే ఇంక సాల్ట్ కూడా వేసేస్తున్నాను. ఇంక ఇది వచ్చేసి సాంబార్ పౌడర్ అన్నమాట, ఈ సాంబార్ పౌడర్ అయితే 1-2 టేబుల్ స్పూన్లు అయితే వేసుకుంటున్నాను. ఇది మాత్రం తప్పకుండా వేసుకోండి, అప్పుడే మనకి సాంబార్ టేస్ట్ అయితే వస్తుంది. మీరు ఇంట్లో తయారు చేసుకున్నదైనా పర్వాలేదు, బయట కొన్నదైనా పర్వాలేదు, ఇలా సాంబార్ పొడి మాత్రం వేసుకోండి. అది ఏమి వేయలేదు కదా, కాయగూరలు బాగోదేమో అని అసలు అనుకోద్దు, చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. మనం పప్పుచారు పెట్టుకున్నప్పుడు కూడా ఇలా సాంబారు పౌడర్ వేసుకుని పెట్టుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది, పప్పులుసు అలా అంటాం కదా, ఈ అన్నిటికీ సాంబారు పౌడర్ బాగుంటుంది అన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి కొంచెం అంటే కొంచెం టేస్ట్ కోసం అయితే చిన్న బెల్లం ముక్క వేస్తున్నాను, అది మీరు ఇష్టాన్ని బట్టి వేసుకోండి. ఇంక ఇది సాంబార్ కదా మరి, అందుకోసమని నేను కొంచెం చిన్నదైతే వేసాను అన్నమాట, చాలా తక్కువ వేసాను అన్నమాట.
కొంచెం లైట్ కొంచెం తీపి వస్తే ఏంటంటే సాంబార్ చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకా అది ఒకసారి ఇలా కలిపేసుకోవడమే. ఇంకా ఇక్కడ వచ్చేసి ఆ పక్కనైతే ఇంకా తాలింపు అయితే పెట్టేస్తున్నాను. ఇక్కడైతే సాంబార్ మరుగుతుంది, ఇంకా పక్కనైతే తాలింపు పెట్టేస్తున్నాను. ఇంకా ఇక్కడ టైం వేస్ట్ చేయకుండా రైస్ కూడా అక్కడ అయిపోయింది. చూసారు అన్నీ చేయడమే కొంచెం టైం పడుతుంది, కానీ ఇంకా అన్నీ రెడీగా ఉంటే ఎంత వంట ఫాస్ట్గా టక్ టక్ మన అయిపోద్ది. అది మనం ప్లాన్ చేసుకోవాలన్నమాట, ఏది ముందు ఏది వెనకాల ఏ చెయ్యాలి అన్నది. ఇంకా మనం ప్లాన్ చేసుకుంటే ఇంకా అంతా కరెక్ట్గా టైంకి అయిపోతుంది అన్నమాట. ఎక్కడ టైం వేస్ట్ చేయకుండా వంట చెయ్యాలి. అది చిన్నది చిన్నది పెట్టాను కదా, అది నిలబడట్లేదు స్టవ్ మీద, అందుకోసం ఏదో అలా ఎత్తి పెట్టాను అన్నమాట. ఏంటి అక్కడ అది అలా పెట్టారని అనుకుంటారు కదా, మీరు అనుకుంటారని నాకు తెలిసిపోద్ది, అందుకే నేను ముందే చెప్పేస్తాను. అది అలా కొంచెం దానికి సపోర్ట్ పెట్టుకున్నాను అన్నమాట నేను అలాగా. ఇంకిక్కడ వచ్చేసి ఇంకా తాలింపు మీకు తెలిసిందే కదా, సాంబార్ తాలింపు, ఇంకా ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు. ఇక్కడ వచ్చి ఇంగు వేస్తున్నాను, అది కూడా మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి. ఇంగు కొంచెం కారం, ఎండిమిర్చి ఇవన్నీ వేసేసుకుని అయితే ఇంకా తాలింపు పెట్టేసుకోవాలి. ఇంకా ఈ తాలింపే కదా మెయిన్, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా పక్కన తాలింపు కూడా రెడీ అయిపోయింది. కొంచెం కారం అయితే వేస్తున్నాను, కారం వేసుకోండి, కొంచెం కలర్ఫుల్గా చాలా బాగుంటుంది సాంబార్ వచ్చేసి. ఇంకా అటు తాలింపు కూడా రెడీ అయిపోయింది. ఇక్కడ వచ్చే సాంబార్ కూడా మరుగుతుంది కదా, ఇది కూడా ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇంకా ఇంకా తాలింపు వేసేసుకోవడమే. అసలు సాంబార్ ఉంటుందండి, చాలా టేస్ట్గా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. కొంచెమంది పిల్లలు కూడా అన్నీ వేసినా తినరు, ఇలా వేయకుండా కూడా సాంబార్ చేసి పెట్టండి, వాళ్ళు తింటారు. అన్నీ వేస్తేనే బలం, కాకపోతే కొంచెంమంది అవన్నీ వేస్తే తినరు కదా. ఇలా ప్లెయిన్గా చేస్తే సూపర్గా తినేస్తారు అన్నమాట. ఇంకా అంటే రసంకి చారుకి బదులు ఇలా పెట్టుకుంటే. ఇక్కడ ఒకసారి కర్రీ చూసేయండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా చిక్కుడుకే చాలా టేస్ట్ ఉంటుందండి. ఇక్కడైతే సాంబార్ కూడా ప్లెయిన్ సాంబార్ రెడీ అయిపోయింది. ఇంతేనండి ఈరోజు మా లంచ్ వచ్చి చాలా సింపుల్గా అయితే అయిపోయింది అన్నమాట. వంటకాలన్నీ సింపులే కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇంతేనండి ఈరోజు వీడియో. మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటాను, మరి బాయ్ అండి అందరికీ.